నమస్కారం. అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. మనకొచ్చే అనారోగ్యాలు ఎక్కువ శాతం మన మనసు కారణంగానే వస్తున్నాయని, ఆలోచనలు సవ్యంగా లేకపోవడం వలన రోగాలకు గురవుతున్నామని ఎన్నో పరిశోధనలు రుజువు చేశాయి. మనందరికీ ప్రత్యేకంగా మనకే సొంతమైన పలు రకాల వ్యక్తిత్వ లక్షణాలు ఉంటాయి. మన వ్యక్తిత్వంలో నెగటివ్ లక్షణాలు ఉంటే వాటి ప్రభావం తప్పకుండా మన ఆరోగ్యంపైన ఉంటుంది. మరి ఎలాంటి వ్యక్తిత్వం ఉంటే ఎలాంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది? అలాగే వ్యక్తిత్వంలో సానుకూల లక్షణాలు ఉంటే ఎలాంటి లాభాలుంటాయి? నెగటివ్ లక్షణాలను ఎలా మార్చుకోవాలి అనే ప్రశ్నలకు సమాధానాలతో పాటు ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు నిపుణుల సలహాలను సైతం ఇప్పుడు చూద్దాం. కొంతమంది ఎప్పుడు నలుగురితో కలిసిమెలిసి ఉంటూ సంతోషంగా కనపడుతూ ఉంటారు. ఇలాంటి వారిని ఎక్స్ట్రావర్టులని అంటారు. వీరిలో రోగ నిరోధక శక్తి బలంగా ఉంటుంది. అలా తోటి వారితోటి కలిసిమెలిసి ఉండే వారిలో జలుబు తక్కువగా వస్తున్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. మనలోని వ్యక్తిత్వ లక్షణాలు అంతగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ అంశం గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. మనతో పాటు మన చుట్టూ ఉన్న వారిలో భిన్నమైన వ్యక్తిత్వ లక్షణాలు ఉంటాయి. మానసిక శాస్త్రంలో వ్యక్తుల వ్యక్తిత్వాలకు భిన్నమైన పేర్లున్నాయి. నార్సిస్టిక్ అనే వ్యక్తిత్వ లక్షణం ఉన్నవారు అహంకారపూరితంగా ఉంటారు. వీరు తాము ప్రత్యేక మనుషులమని భావిస్తూ ఉంటారు. వీరిలో గుండె సమస్యలతో పాటు పలు రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుందట. ఈ తరహా వ్యక్తుల్లో ఒత్తిడి హార్మోను కార్టిసాల్ ఎక్కువగా విడుదలవుతుందని పరిశోధకులు గుర్తించారు. అయితే నార్సిస్టిక్ లక్షణాలున్న మహిళల్లో ఇలా జరగదు. ఇక జీవితంలో ఆశావాదంతో ముందుకు వెళ్లే వారిలో శారీరక ఆరోగ్యం బాగుంటుంది. వీరిలో ఉండే సానుకూల ఆలోచనల వలన వీరు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుతారు. ఆశావాదులు అనారోగ్యాలకు గురైన దానిని ఆమోదించి దాని నుండి బయటపడే ప్రయత్నం చేస్తారు. అలాగే వారు కష్ట సమయాల్లో కూడా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. దాని వలన కూడా వీరిలో అనారోగ్యాలు తక్కువగా వస్తూ ఉంటాయి. యూజువల్ గా ఎప్పుడైనా సరే మనిషి వ్యక్తిత్వానికిను వాళ్ళ మానసిక మరి శారీరక ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అయితే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళల్లో యూజువల్ గా ఇలాంటి వాళ్ళు మేమే కరెక్ట్, మేము అంటున్నదే కరెక్ట్, నేను చాలా గొప్పవాడిని, నేను అన్నిట్లో నాకు ఒక ఎంటైటిల్మెంట్ అంటాం, అంటే నన్నే అందరూ పట్టించుకోవాలి, నన్ను అందరూ పొగడాలి, నేను చెప్పిందే రైట్ అనాలి. ఓకే, సో దానికి ఏ ఎంత దూరం అయినా వాళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతుంటారు. సో ఇనీషియల్గా అలాంటి వాళ్ళతో కొంతమంది ఓకే బాగానే మాట్లాడచ్చు, ఇనీషియల్గా సోషలైజ్ చేయొచ్చు, ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అలాంటి వాళ్ళని భరించడం తక్కువ అవడం వల్ల వాళ్ళు మెల్లిమెల్లిగా సోషల్లీ ఐసోలేట్ అవుతూ ఉంటారు, ఏకాకులు అవుతూ ఉంటారు. సో అలా అవుతున్నప్పుడు వాళ్ళల్లో స్ట్రెస్ అనేది పెరగడము, ఈ స్ట్రెస్ హార్మోన్స్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కార్టిసాల్ అనేది ఎప్పుడైతే లాంగ్ టర్మ్లో పెరుగుతుందో అప్పుడు శారీరకంలో బీపీ షుగర్ పెరగడం కానీ, మానసికంగా కొంతమందికి డిప్రెషన్స్ కానీ, యాంగ్జైటీ డిజార్డర్స్ కానీ కొంతమందిలో కానీ, సైకోసిస్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ అవుతాయి. దీనికి ఎగ్జాక్ట్గా కారణం ఏంటి అనేది క్లారిటీ లేదు. కాకపోతే మనకున్న సాంఘికంగా ఉన్నటువంటి స్ట్రక్చర్లో మగవాడి రెస్పాన్సిబిలిటీస్ వేరు, తన ఉద్యోగం చేయాలి, తను ఒక నలుగురితోటి తిరగాలి, తను ఒక స్థాయికి పెరగాలి, ఇది ఒక ఎక్స్పెక్టేషన్ అనేది సోషల్గా మగవాళ్ళకి కొంత ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అనేది ఉంటుంది. అంటే నేను కరెక్ట్ అన్న ఒక చిన్నప్పటి నుంచి కూడా చూస్తే కనుక మన ఆడపిల్లల్ని మగపిల్లల్ని కొంచెం డిఫరెంట్గా పెంచుతాను, తెలిసి కాదు తెలియకుండా అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఆడపిల్ల కుదురుగా కూర్చో, అబ్బాయి వాడు అలాగే తిరుగుతాడు, వాడు అలాగే చేస్తాడు, సో ఆ ఎంటైటిల్మెంట్ అనేది ఉంటుంది. అట్లాంటప్పుడు ఎప్పుడైతే తనకి ఆ స్వభావం ఉన్నప్పుడు ఆ వాతావరణం అనేది దానికి అగెన్స్ట్గా నడుస్తుందో అప్పుడు స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, వేరే ఆడవారిలో మొదటి నుంచి కోపపోయే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఆడవారిలో ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. కాన్షియస్ అనే తరహా వ్యక్తిత్వం ఉన్నవారు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. అలాగే వీరు దీర్ఘకాలం జీవిస్తారు. చక్కని ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. అలాగే అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉంటారు. ఆర్థికంగాను అనుబంధాల పరంగాను స్థిరంగా సంతోషంగా ఉంటారు. అయితే నిరాశావాదం, ఆందోళనలు వ్యక్తిత్వ లక్షణాలుగా ఉన్న వారిలో వాటి ప్రభావం ఆరోగ్యంపైన చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. నిరాశవాదులకు ప్రతి విషయం నిరాశగానే అనిపిస్తుంది. వీరు అనారోగ్యం ఉన్నా నిరాశ వలన మందులను సవ్యంగా వేసుకోరట. అంటే మందులతో తాము కోలుకుంటామనే నమ్మకం, ఆశ సైతం వీరిలో తక్కువే ఉంటాయి. అలాగే నిరాశవాదుల్లో డిప్రెషన్, ఆందోళన లక్షణాలు సైతం పెరుగుతాయి.
ఆందోళన ప్రధాన వ్యక్తిత్వ లక్షణంగా ఉన్న వారిలో భయం కంగారు లాంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి వారు గుండె జబ్బులు స్ట్రోక్ వంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. ఆశావాదం అనేది పాజిటివ్ థింకింగ్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో యూజువల్గా బ్రెయిన్ అనేది కానీ అటు శారీరకంగా కానీ ఒక హ్యాపీ హార్మోన్స్ అని అంటాం మనము. ఓకే, బేసిక్గా బ్రెయిన్లో ఉంటాయి ఇవి. ఇవి పెరగడం వల్ల ఓకే శరీరానికి ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి కానీ లేకపోతే మనసుకి ఉల్లాసంగా ఉండడం కానీ మంచి స్లీప్ రావడం కానీ ఓకే అలాగే ఒక రిలాక్స్డ్ ఎన్విరాన్మెంట్ అవైలబుల్ ఉండడం కానీ తనకి తొందరగా స్ట్రెస్ అనేది తనకి ఎక్కువగా రాదు. అదే కనుక నిరాశావాదంలో ఉన్నప్పుడు ఏంటంటే కనుక ప్రతిదీ నెగటివ్ వ్యూతో చూడడం వలన తనకున్న రిసోర్సెస్ తనకున్న పరిస్థితులు కానీ తనకున్న పాజిటివ్గా ఉండేటువంటి వాతావరణాన్ని కూడా వాళ్ళు నెగటివ్ వ్యూతో చూడడం మొదలు పెడతారు. ఆ ఒత్తిడి పెరగడం వల్ల బాడీ ఏ ఒత్తిడైనా కూడా ఒకలాగానే రియాక్ట్ అవుతుంది. అది పెద్ద ఒత్తిడైనా చిన్న ఒత్తిడైనా సరే బాడీలో వచ్చే మార్పులు మన హెచ్పిఎస్ యాక్సెస్ అంటాము బ్రెయిన్లో ఉంటుంది. దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యే స్ట్రెస్ హార్మోన్స్ వల్ల బాడీలో కార్టిసోల్ పెరగడం కానీ సెరటోనిన్ తక్కువడం కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మార్పులు అనేవి జరుగుతాయి. దానివల్ల మళ్ళీ అనారోగ్యానికి గురవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బ్రెయిన్ని చురుగ్గా పెట్టుకోవడానికి యూజువల్గా ఈ పజిల్స్ అనేవి కానీ అంటే ఎప్పుడైనా సరే బ్రెయిన్కి ఒక వయసు వచ్చిన తర్వాత మనం చేసే పనులు ఒక రొటీన్గా ఫిక్స్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్గా బ్రెయిన్లో చురుకుతనం అనేది మెయింటైన్ చేయడానికి ఏమి ఉండదు. అంటే పొద్దున్న లేచామా, తిన్నామా, పడుకున్నామా, ఈ పని చేసామా, ఇలాగ ఒక సీరియస్గా నడుస్తున్నప్పుడు బ్రెయిన్ని యాక్టివ్గా పెట్టడం ఎలా అనే దాంట్లో బ్రెయిన్ యాక్టివ్ పెట్టడం అంటే ఏం లేదండి. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నా, ఒక పజిల్ సాల్వ్ చేసినా సరే బ్రెయిన్లో కొంత యాక్టివిటీ అనేది పెరుగుతుంది. యాక్టివిటీ పెరగడం వల్ల బ్రెయిన్లో దర్ సంథింగ్ కాల్డ్ ప్లాస్టిసిటీ అని అంటాము, న్యూరోనల్ ప్లాస్టిసిటీ. అంటే కొత్త కొత్త కనెక్షన్లు ఫామ్ అయ్యే కెపాసిటీ ఏదైతే ఉందో బ్రెయిన్లో అది పెరగడం మొదలు పెడుతుంది. దానివల్ల మెమరీ ప్రాబ్లమ్స్ అవి రాకుండా బ్రెయిన్ చురుగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. మన చుట్టూ ఉన్న వ్యక్తులలో కొంతమంది ఆల్కహాల్కి బానిసలై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అలాగే డ్రగ్స్, పేకాట, బెట్టింగ్లు లాంటి అలవాట్లకు బానిసలైపోయే వారిని కూడా చూస్తూ ఉంటాం. ఇలాంటి వారి వ్యక్తిత్వ లక్షణాల్ని ఇంపల్సివ్గా మానసిక నిపుణులు చెప్తూ ఉంటారు. అంటే వీరు ఆ పనులు చేయకుండా ఉండలేరు. ఈ లక్షణాలున్న మగవారిలో అల్సర్లు వచ్చే అవకాశం ఉందని మానసిక నిపుణులు అంటున్నారు. వ్యక్తిత్వ గుణాలు ఆరోగ్యం పైన చూపే ప్రభావం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తాగుడు, జూదం లాంటి వ్యసనాలకు బానిసలైన వారిలో ఇంపల్సివ్ వ్యక్తిత్వ లక్షణం ఉంటుంది. అంటే వీరు ఆలోచన అనేది లేకుండా తమ భావోద్వేగాలను బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది ధైర్యంగా తమ జీవితం పైన తమకు నియంత్రణ ఉన్నట్టుగా ఉంటారు. ఈ వ్యక్తిత్వ లక్షణాన్ని ఎంపవర్డ్ అంటారు. వీరు అనారోగ్యం ఉంటే వైద్యులు చెప్పినట్టుగా చక్కగా మందులు వాడి తగ్గించుకుంటారు. కోపం, ఆవేశం ఎక్కువగా ఉన్నవారు గుండె వ్యాధులతో పాటు మైగ్రేన్, అధిక రక్తపోటు, టైప్ 2 మధుమేహంల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి అనారోగ్యాలను నివారించాలంటే వ్యక్తులు తమలోని నెగటివ్ లక్షణాల నుండి బయటపడాలి. రెసిలెంట్ అనే తరహా వ్యక్తిత్వ లక్షణాలున్న వారిలో కుతూహలం ఎక్కువగా ఉంటుంది. వీరు సమాజంలో నలుగురితో కలిసిమెలిసి ఉంటారు. వీరు వ్యాయామం చేస్తారు. తమ చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకుంటారు. ఈ తరహా మనస్తత్వం ఉన్నవారు మెదడుకి పదును పెట్టే పజిల్స్ ని పూర్తి చేయటం వలన మరింత ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. వాతావరణానికి తన వ్యక్తిత్వానికి సమానంగా నడుస్తున్నంతసేపు ఏ మనిషికి కూడా స్ట్రెస్ అనేది ఎక్కువగా అనిపించదు. అది ఎప్పుడైతే కొంత మార్పు వస్తుందో, మిస్ మ్యాచ్ అనేది వస్తుందో, తన ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాతావరణం లేదు అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది పెరుగుతుంది. స్ట్రెస్ పెరిగినప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా బ్రెయిన్లో కూడా మార్పులు వస్తాయి, బాడీలో కూడా మార్పులు వస్తాయి. మన నిద్ర తక్కువ పట్టడం మొదలు పెడుతుంది, ఫ్రీక్వెంట్గా కోల్డ్స్ రావడం, హెడ్ ఏక్స్ రావడం, ఈ రోగ నిరోధక శక్తి తక్కువడం వల్ల ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉండడం, లేదంటే కనుక బీపీ పెరగడం, షుగర్లో కంట్రోల్ తప్పడం ఆల్రెడీ ఉన్న వాళ్ళల్లో, లేదంటే ఇంకా మానసికంగా చూసుకుంటే కనుక చిరాకు కోపంతో స్టార్ట్ అవుతుంది, మెమరీ ప్రాబ్లమ్స్ రావడం మొదలు పెడతాయి, కాన్సన్ట్రేషన్ కుదరదు, తర్వాత మెల్లిగా దాన్ని డిప్రెషన్ కానీ యాంగ్జైటీకి కానీ గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే కనుక మనిషి వ్యక్తిత్వం మార్చుకుంటే మరి ఇవన్నీ మారుతాయా అంటే కనుక వ్యక్తిత్వం అనేది చిన్నప్పటి నుంచి మెల్లిగా వాతావరణంతో కలిపి మనకు వచ్చేటువంటి జీన్స్ తోటి కలిపి ఫామ్ అయ్యేది. యూజువల్గా అడలసెన్స్కి వచ్చేటప్పటికి అంటే ఒక యుక్త వయసు వచ్చేటప్పటికి మన స్వభావం అనేది ఒకటి నిగుణంగా ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన స్వభావం మారకపోయినా సరే దాంట్లో నుంచి నాకు ఈ స్వభావం ఉంది కాబట్టి, నేను ఇట్లా నెగటివ్గా ఆలోచించే పరిస్థితి ఉంది కాబట్టి, నేను దాన్ని ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకుంటే నాకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది, లేకపోతే వాతావరణంలో ఏం మార్పులు చేసుకోవాలి, నేను ఎలా డే రొటీన్ని పెట్టుకోవాలి, అలాగా వాళ్ళకున్న వాతావరణాన్ని, వాళ్ళ డే రొటీన్ని, వాళ్ళ ఆలోచన విధానాన్ని కొంతవరకు మార్చుకోగలిగితే కనుక స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనేది డెఫినెట్గా తగ్గించుకోవచ్చు. ఆ తగ్గించుకోవడం వల్ల మిగతా బెనిఫిట్స్ అనేది పొందవచ్చు.
మనం చేసే ఆలోచనలు మన ఆరోగ్యాన్ని తప్పకుండా ప్రభావితం చేస్తాయి. ఆశావాదంతో కుతూహలంతో ఉత్సాహంగా ఉన్నప్పుడు తక్కువ అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. వ్యక్తిత్వంలో కనిపించే గుణాల్లో కొన్ని జన్మతః వచ్చేవే అయినా నిరంతర ప్రయత్నంతో నెగటివ్ లక్షణాలను మార్చుకుని మంచి ఆరోగ్యాన్ని చక్కని విజయవంతమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు. మనలో చాలా మంది చాలా పనులను శ్రద్ధగా చేస్తూ ఉంటారు, కానీ తమ గురించి తాము శ్రద్ధ తీసుకోరు. అంటే తమ ఆరోగ్యాన్ని అంతగా పాటించుకోరు. తమ మనసుకు నచ్చిన పనులను వాయిదా వేస్తూ తమని తాము బాధ పెట్టుకుంటూ ఉంటారు. శారీరకంగా మానసికంగా ఎంతగా అలసటకు గురవుతున్నా పట్టించుకోకుండా మరింత శ్రమ పడుతూ తమని తాము నిర్లక్ష్యం చేసుకుంటారు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడే అంశాల్లో సెల్ఫ్ కేర్ చాలా ముఖ్యమైనది. మనల్ని మనం ప్రేమించుకోవటం, మనల్ని మనం గారాభంగా చూసుకోవటం, మనపై మనం దయగా ఉండటం ఇవన్నీ చాలా అవసరం. మన పట్ల మనం శ్రద్ధగా ఉండాలంటే కొన్ని పనులు మన దినచర్యలో ఉండాలి. అవేంటో తెలుసుకునే ముందు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, అనిత గారు ఇలా అడుగుతున్నారండి. మాకు ఇద్దరు అమ్మాయిలు ఇంటర్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇంటర్ చదువుతున్న అమ్మాయి పేరు శరణ్య. ఈ మధ్య మాకు దూరపు బంధువైన ఒక కుర్రాడిని తను ప్రేమిస్తున్నట్టుగా తెలిసి బాగా కోపడ్డాము. ఫోన్ తీసేసుకున్నాము. అప్పటి నుంచి తను నాతో వాళ్ళ నాన్నతో మాట్లాడడం మానేసింది. మేము ఎంతగా మాట్లాడాలి అని చూసినా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విషయంలో నేను నా భర్త చాలా బాధపడుతున్నాము. మేము తన మంచి కోసమే జాగ్రత్తలు తీసుకుంటున్నామని మా పాపకు అర్థం కావాలంటే ఏం చేయాలి తెలియచేయండి అని అడుగుతున్నారండి. అనిత గారు, మీ అమ్మాయి విషయం శరణ్యది ఏదైతే మీరు చెప్తున్నారో బహుశా ప్రతి మూడో ఇంట్లో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. అది టీనేజ్ అబ్బాయిలు అమ్మాయిలు యొక్క ఆలోచన శైలి కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉంటాము. ప్రేమిస్తే తప్పేంటి, ప్రేమ పెళ్ళిల్లో తప్పేంటి, ఒక రిలేషన్షిప్ పెట్టుకుంటే తప్పేంటి, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉండటంలో తప్పేంటి అనే విధంగా మాట్లాడుతున్నారు. బహుశా ఇది జనరేషన్ పరంగా వచ్చేటటువంటి మార్పు కాబట్టి మీ జనరేషన్ ఉండేటటువంటి వాళ్ళకి ఆ జనరేషన్ ఉండేటటువంటి వాళ్ళకి ఒక కల్చరల్గా ఒక సామాజిక పరమైనటువంటి స్టాండర్డ్స్ మారిపోవటం వల్ల ఈ వ్యతిరేకపు ఆలోచన శైలి అనేటటువంటిది వస్తుంది, భిన్నంగా ఆలోచించడం జరుగుతుంది. సో ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే తప్పు చేసిన శిక్షించేటటువంటి విధానాన్ని కూడా చాలా దగ్గరగా చూస్తున్నారు. వాళ్ళు శిక్షించబట్టం అనేది నచ్చదు. మీరు ఎంతసేపు అన్నా కూర్చుని ఏ తప్పు ఏదోప్పు ఎలా చేయాలి ఎలా చేయకూడదు ఎందుకు చేయకూడదు అనేటటువంటి విధంగా మీరు మాట్లాడండి. కాబట్టి ఏంటంటే మీరు చేసేటటువంటి పద్ధతి ప్రాసెస్ ఏదైతే ఆ అబ్బాయిని కటాఫ్ చేయడానికి మీరు ఏదైతే ఒక మార్గాన్ని ఎంచుకున్నారో బహుశా అది లోపభూయిష్టంగా ఉందేమో అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీ మనసులో ఏ భావం ఉంది, పిల్లలు చదువు ఉద్యోగ భవిష్యత్తు దృష్ట్యా ఏ విధంగా ఆలోచించాలి అనేది నచ్చ చెప్పేటటువంటి విధంగా వాళ్ళు పక్కన కూర్చుని వాళ్ళు వివరించేటటువంటి ప్రయత్నం చేయండి. కానీ నేను ఇది తీసేస్తాను, నిన్ను కాలేజ్ మానిపించేస్తాను, నిన్ను బయటకు వెళ్ళటం ఆపేస్తాను, నిన్ను గదిలో పెట్టి బయట నుంచి తాళం వేస్తాను అనేటటువంటి ఈ విధంగా నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ కానీ ఈ పనిష్మెంట్ సైకాలజీ అనేటటువంటిది ఈ కాలం పిల్లలకి వర్తించదు. కాబట్టి ఒక్కసారి మీ అమ్మాయితో పాటు మీరు కూర్చుని నేను ఏదైనా తప్పు చేస్తే కనుక నేను సారీ అమ్మా, ఆ ఉద్దేశం నాది కాదు, నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నేను అడిగేశాను, నేను ఒక భావోద్రేకంతో ఒక కోపంతో వేసుంటాను, అలా కాదు, మన ఇద్దరం కూర్చుని సానుకూలమైనటువంటి వాతావరణంలో మనం మాట్లాడుకుందాం అనే విధంగా ఆ అమ్మాయిని ఫస్ట్ గెలుచుకునేటటువంటి ప్రేమతో గెలుచుకునేటటువంటి ప్రయత్నం చేయండి అనిత గారు. డాక్టర్ గారు, మాధవి గారు ఇలా అడుగుతున్నారండి. మేము ముగ్గురు అక్క చెల్లెలం. మా అమ్మగారు వయసు 68 సంవత్సరాలు. నాన్నగారు 6 నెలల క్రితం మాకు దూరమయ్యారు. అప్పటి నుంచి అమ్మ ఒక్కతే పల్లెటూరులో ఉంటుంది. మా దగ్గరకు వచ్చి ఉండమంటే రానంటుంది, మీ ఇళ్లల్లో ఉండను అంటుంది. ఈ వయసులో ఆమె ఒంటరిగా ఉండటం మాకు చాలా బాధగా ఉంది. దయచేసి ఆమె మనసును ఎలా మార్చాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. మాధవి గారు, బహుశా మీ అమ్మగారి స్థానంలో ఎవరున్నా కూడా అదే విధంగా ఆలోచిస్తారేమో. ఎందుకంటే నాన్నగారిని పోగొట్టుకున్న మీరు అందరూ, భర్తను పోగొట్టుకున్న ఆమె, ఈరోజు జ్ఞాపకాల మధ్యన ఆ ఇంట్లో ఆవిడ ఉంటున్నారు. సో అది మనందరం కూడా ఒక పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అమ్మగారి యొక్క మానసిక పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ జ్ఞాపకాల మధ్యన 6 నెలల క్రితమే నాన్నగారిని పోగొట్టుకుని భర్తను పోగొట్టుకుని ఆవిడ ఆ జ్ఞాపకాల మధ్యన ఉంటున్నప్పుడు ఆవిడని బలవంతంగా ఆ వాతావరణంలోంచి తీసుకురావటం వల్ల ఆవిడకి హెల్ప్ చేస్తున్నావా ఇంకా బాధ పెట్టినటువంటి వాళ్ళం అవుతున్నావు అన్నది మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే కనుక ఇంకా ఆవిడ ఇప్పుడు కూడా ఆ గ్రీఫ్ ప్రాసెస్ అంటే ఆ బాధ అనేటటువంటి ప్రాసెస్లో పోగొట్టుకున్న మనిషి ఇక లేడు అనేటటువంటి ఒక కంక్లూజన్కి వచ్చేటటువంటి ప్రయత్నంలో మానసికంగా ఆవిడ స్టెబిలైజ్ అయ్యేటటువంటి మార్గంలో ఆవిడ
ఇక్కడ ఉన్నారు అనేది మనందరం గమనంలో పెట్టుకోవాలి. ఇక్కడ మీ నాన్నగారి విషయానికే కాదు, ఎంతో కాలం ఒక బంధం నడిచిన తర్వాత భార్యాభర్తల్లో ఒకరు కోల్పోయినటువంటి పరిస్థితిలో మానసికంగా ఒక భయానకమైనటువంటి ఒక భయంకరమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. అది మాటల్లో చెప్పలేనటువంటి బాధ. అట్ ద సేమ్ టైం మీరు పిలుస్తుంటే కనుక, ప్రేమతో మీరందరూ పిలుస్తుంటే కనుక నో అని చెప్పలేనటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఆవిడ ఉన్నారు. సో ఆవిడ యోగక్షేమాలు చూసుకోవటం అనేటటువంటిది మీరు అందరూ ఎంత బాధ్యతగా మీరు చూసుకుంటున్నారో, అదేవిధంగా ఆవిడ మానసికంగా ఈ ఆలోచనలో స్లోగా బయటపడి ఆవిడకు ఆవిడగానే ఇష్టపూర్వకంగా మీ దగ్గరకు వచ్చేంతవరకు మీరు వెయిట్ చేయటం అనేటటువంటిది ఈ క్రమంలో చాలా ఇంపార్టెంట్. ఆవిడకు కావాల్సినటువంటి అవసరాలు, ఆవిడ ఎక్కడైతే ఉన్నారో ఆ సదుపాయాలు, అవసరాలు, హెల్త్ పరమైనటువంటి నీడ్స్ అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆవిడ ప్రస్తుతం అట్లీస్ట్ ఒక 1.5-2 ఇయర్స్ వరకైనా కూడా ఆ వాతావరణంలోంచి ఆవిడ్ని కదలనీయకుండా ఉండటమే మంచిది. మనపైన మనం శ్రద్ధగా ఉండాలని చెప్పుకుంటున్నాం కదా, అంటే మన మానసిక శారీరక ఆరోగ్యాలను కాపాడే అంశాలు మన జీవితంలో ఉండాలి. అలాంటి వాటిలో మొదటిది తగినంత నిద్రపోవటం. మన మానసిక స్థితి బాగుండాలన్నా, మన రోగ నిరోధక శక్తి బలంగా ఉండాలన్నా నిద్ర చాలా ముఖ్యం. అలాగే వ్యాయామం కూడా మర్చిపోకూడదు. వ్యాయామంతో ఫీల్ గుడ్ హార్మోన్లు, ఎండార్ఫిన్లు విడుదలవుతాయి, నిద్ర బాగా పడుతుంది, శారీరక మానసిక ఆరోగ్యాలు బాగుంటాయి. బాగా ఒత్తిడిగా అనిపించినప్పుడు చిన్నపిల్లల్లా ఎగరడం, దూకటం, పరిగెత్తడం లాంటివి చెయ్యాలి. దీని వలన మనసుని ఉల్లాసంగా ఉంచే రసాయనాలు విడుదలవుతాయి. మన పట్ల మనం ఎలా శ్రద్ధగా ఉండాలో చెప్పుకుంటున్నాం కదా. రోజులో కొంత సమయం పచ్చని చెట్ల మధ్య గడపాలి. చెట్ల నుండి విడుదలయ్యే కొన్ని రకాల రసాయనాల వలన మన శరీరంలోని పారాసింపథెటిక్ నరాల వ్యవస్థ చురుగ్గా పనిచేసి మన శరీరంలోని ఒత్తిడి తగ్గుతుంది. అలాగే సూపులు, టీ లాంటివి వేడిగా తీసుకున్నా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు దానిని తగ్గించే ఆహారాలు చేపలు, డార్క్ చాక్లెట్, అరటిపళ్ళు, కమలాలు, ఆకుకూరలు వంటివి ఎక్కువగా తినాలి. నీరు సరిపడా తాగాలి. చాలామంది తమకు జీవితంలో దక్కని వాటిని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా జీవితంలో తమకు దక్కిన వాటిని గుర్తు చేసుకుని కృతజ్ఞతగా ఉండటం వలన సంతోషం, సంతృప్తి కలుగుతాయి. ఈ అంశం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు అంతరంగంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, భావనారాయణ గారు ఇలా అడుగుతున్నారండి, మా బాబు పేరు కార్తికేయ, 9th క్లాస్ చదువుతున్నాడు. మేము ఎంతగా శ్రమ పడినా వాడి చదువు యావరేజ్ గానే ఉంది. ముఖ్యంగా పరీక్షల్లో బాగా టెన్షన్ పడతాడు. దాని వలన తను చదువుకున్న ప్రశ్నలే వచ్చినా కూడా సమాధానాలు సరిగ్గా రాయలేకపోతున్నాడు, లేదా ఒకదాని ఆన్సర్ మరొక దానికి రాసి వస్తుంటాడు. మేము వాడికి ధైర్యం చెప్పి పంపుతున్నా అలాగే చేస్తున్నాడు. దయచేసి మా బాబులో పరీక్షల భయం పోయే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. భవనారాయణ గారు, మీ అబ్బాయిని ఒకసారి కౌన్సిలర్ చూపించండి. కౌన్సిలర్ చూపించినట్టయితే ఆ అబ్బాయి యొక్క పొటెన్షియాలిటీ ఎలా ఉంది, ఇన్నర్ పొటెన్షియాలిటీ ఎలా ఉంది, యాటిట్యూడ్ ఎలా ఉంది, లెర్నింగ్ ఎబిలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూస్తారు. చూసి ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నట్టయితే దానికి ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాలి, ఆ బాబుకి ఏ విధంగా మోటివేషన్ కావాలి, ఆ తర్వాత అతనికి ఏ టాస్క్ ఫుల్ఫిల్ అవ్వగలడు, ఏ టాస్క్ దగ్గర ఇబ్బంది పడుతున్నాడు, ఇవన్నీ అసెస్ చేయాలండి. అసెస్ చేయండి ఏం చెప్పలేం. ఒకప్పుడు ఇవన్నీ లేకుండా ఇన్నిట్లో కరెక్ట్గా ఉంటారు, కానీ యాంగ్జైటీ అనేది బాగా డామినేట్ చేస్తారన్నమాట. వాళ్ళకి యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటాయన్నమాట. యాంగ్జైటీ రిలేటెడ్ డిజార్డర్ ఉన్నా కూడా దానికి కౌన్సిలింగ్ అవసరము. తర్వాత మీరు కూడా ఆ అబ్బాయిని ఏ విధంగా మీరు ఫాలోఅప్ చేయాలి. ఒకప్పుడు తల్లిదండ్రులు హై ప్రెషర్ పెడతారు, ఒక మంచి బ్యాట్స్మెన్కి కొట్టు కొట్టు సిక్సర్ కొట్టు సిక్సర్ కొట్టు అని చెప్పి ఎట్లా ప్రెషర్ తీసుకొస్తారో, మంచి ఏదో చదువుతున్న పిల్లలకు కూడా నువ్వు ఫస్ట్ చేయాలి, నువ్వు అదే అయిపోవాలి ఇదే అయిపోవాలని అనే లేనిపోయిన మాటలతో ప్రెషర్ తీసుకొస్తారు. అన్ని అన్డ్యూ ప్రెషర్ అన్నమాట. వాళ్ళ ఒక థ్రెషోల్డ్ను మించి, వాళ్ళ కెపబిలిటీని మించి లాగేద్దామని చూస్తారు, అప్పుడు ప్రాబ్లం వస్తుంది, అప్పుడు యాంగ్జైటీ అనేది డెవలప్ అవుతుంది, అసలుకే మోసం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక వాళ్ళ ఎబిలిటీస్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలనే దానికి ఒక ప్రణాళిక ఉండాలి, ఒక ఎఫర్ట్స్గా ఉండాలి, ఒక సపోర్టివ్గా ఉండాలి. తప్పించి మన కోరికల్ని పిల్లల మీద రుద్దేద్దాము, వాళ్ళు తొందరగా మెచ్యూర్ అయిపోవాలి, తొందరగా మేధావులు అయిపోవాలి అనేటువంటి ఇదితో వాళ్ళకు స్ట్రెస్ అనేది విపరీతంగా ఉంటుంది. ఆ స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చిందని అసెస్ చేయాలంటే మీ అబ్బాయిని తప్పనిసరిగా కౌన్సిలర్ గారు చూపించండి. డాక్టర్ గారు, దయానంద్ గారు ఇలా అడుగుతున్నారండి, మా అబ్బాయి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు, మేము ఒప్పుకోలేదని మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కొడుకు కోడలు మాతోనే ఉంటున్నారు, కానీ మా వాడు చాలా మారిపోయాడు. నన్ను వాళ్ళమ్మను లెక్క చేయటం లేదు, భార్య మాటే వింటున్నాడు, తన జీతం కూడా ఆమెకే ఇస్తున్నాడు.
మా కోడలి తరపు వాళ్ళు మా వాడికి మందు పెట్టారని నా భార్య అంటుంది. మా వాడిని ఆమె స్వామీజీలు సిద్ధాంతుల వద్దకు తీసుకువెళ్తానని అంటుంది. వాడికి వేరే కారణం చెప్పి తీసుకుని వెళ్ళాలని ఆమె అనుకుంటుంది. నాకు అలాంటి నమ్మకాలు లేవు. కౌన్సిలింగ్ తో మా బాబులో మార్పు వస్తుందా తెలియచేయండి అని అడుగుతున్నారు. దయానంద్ గారు మీరు వద్దన్నారు, ఆ అబ్బాయి చేసుకున్నాడు, కానీ వాళ్ళిద్దరూ మీ దగ్గరే ఉంటున్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పిన ఇష్యూ ఏంటంటే మా మాటకి ఏం లెక్క లేకుండా ప్రవర్తిస్తున్నారు ఇద్దరు కూడా. ఎస్పెషల్లీ మా అబ్బాయి చాలా బాధగా ఉంది. ఇవన్నీ జనరల్గా లైఫ్లో జరిగేటువంటి మార్పులేనండి, కొంచెం అది డైజెస్ట్ చేసుకునేటువంటి ఇది ఉండాలి అన్నమాట, తప్పదు. మీరు వాళ్ళ మీద కేవలం మీ అబ్బాయి మిమ్మల్ని పోషించాలంటే ఒక రకమైనటువంటి బిహేవియర్తో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి, మెంటల్ అడ్జస్ట్మెంట్స్. మనకి ఇష్టమైనా లేకపోయినా శాశ్వత జీవితం గడిచిపోవాలంటే ఆ విధంగా ఉండాలి. లేదు, మీ అబ్బాయి మీద ఏం డిపెండ్ అవ్వలేదు, కేవలం కొడుకు దగ్గర ఉండాలని ఉంటున్నాము, మా ఆస్తిపాస్తులు మాకున్నాయి, మాకు ఈజీగా జరిగిపోతుందంటే దగ్గరగా ఉండి ఇవన్నీ చూస్తూ ప్రతిరోజు బాధపడే కంటే చక్కగా వాళ్ళ బతుకేది వాళ్ళు బతుక్కుంటారు. మీ కోడలు కొడుకు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని విడిపోలేదు కదా, గొడవ ఆడుకోవట్లేదు కదా, ఒకళ్ళంటే ఒకళ్ళు మోజుగా ఉన్నారు, శాలరీ కూడా తీసుకెళ్ళి భార్యకే ఇస్తున్నాడు, పర్వాలేదు అనుకోవాలి. వాళ్ళు బాగుంటే చాలు అనుకోవాలి. మీరు కూడా బ్రహ్మాండంగా ఉండాలి, ఎందుకంటే ఒక ఏజ్ వచ్చాక జీవితకాలం ఎంత ఉంటుందని. అందుకని ప్రతిరోజు కూడా మనకి మీకు కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని కొడుకు కాకుండా పోయాడు బాబోయ్, కాకుండా పోయాడు బాబోయ్ అని పొద్దున్న నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు నిద్ర కూడా పట్టకుండా భోజనం కూడా తినకుండా ఇలాగే బాధపడుతూ ఉంటే మీకు ముందు మనస్సు ఎంత ఉండదు. ఈ సాధువులు వీళ్ళు మందు పెట్టడం ఇవన్నీ ఏమి ఉండదండి, వాళ్ళు కన్విన్స్ చేయగలిగారు, కన్విన్సింగ్గా మాట్లాడగలిగారు. కనుక ఏంటంటే మీరు కొంచెం మీ యొక్క ప్రేమను రాగాలని గరికి కట్టిగా చెప్పలేకపోతున్నారు. మీ అబ్బాయికి ఏంటంటే వీళ్ళు అపోజిట్ చేశారు నా మ్యారేజ్ని, మా భార్య అంటే పడకుండా పోతుందని ముందే ఫిక్స్ అయి ఉన్నారు మైండ్లో. మీరు అది కాదు, పెళ్ళి అయ్యే వరకే, పెళ్ళి అయిన తర్వాత మా అమ్మాయి లాంటిది అని మీరు చాలా ఆదరణగా ప్రేమగా ఉన్నారనుకోండి, మీకు ఆ ఇల్లు ఎంత బాగుంటుందో చక్కగా. కనుక మీకు జీవితం కూడా హాయిగా క్వాలిటేటివ్గా వెళ్ళిపోతుంది. మీ ప్రయారిటీస్ మీరు పెట్టుకోండి వేరుగా, వీళ్ళ గురించి ఆలోచించుకుంటే మీ ప్రయారిటీస్ పెట్టుకున్నట్టయితే మీకు కూడా మనసు తేలిగ్గా ఉంటుంది. మన పైన మనం శ్రద్ధను చూపించుకోవటం ఎలాగో తెలుసుకుంటున్నాం కదా. మన జీవితం బాగుండాలంటే చేయాల్సిన పనులు చేయటం ఎంత ముఖ్యమో, చేయరాని పనులు చేయకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. అలాంటి పనులు ఏమైనా ఉంటే వాటిని నోట్ చేసుకుని వాటికి దూరంగా ఉండాలి. మనతో మనం మాట్లాడుకునే మాటలు పాజిటివ్గా ఉండేలా చూసుకోవాలి. ధ్యానం, దీర్ఘశ్వాస వ్యాయామాలు చేయాలి. ఎక్కువ సమయం కూర్చొని పనిచేసేవారు అప్పుడప్పుడు లేచి శరీరాన్ని సాగతీసి వ్యాయామం చేయాలి. ఇలా చేయటం వలన మెదడు, శరీరం రెండూ ఉపశమనం పొందుతాయి. మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు, యాంగ్జైటీ, డిప్రెషన్లతో బాధపడుతున్న వారు తమకు నచ్చిన పాటలు వినటం మంచిది. దీని వలన ఆ సమస్యలు తగ్గటమే కాకుండా తమ పైన తమకు విశ్వాసం, గౌరవం పెరుగుతాయి. ఇదే నేటి అంతరంగం. నమస్కారం. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.